राष्ट्र आरिकटिक संघं कॉर्पोरेशन एर्पाटु चेसिनंदुकु मुख्यमंत्री जगन मोहन रेड्डी की अनंतपुरम जिला रायदुर्गम आरिकटिक संघं तरपुन आ संघं नेतलु कृतज्ञतलु तेलिपारु। ఈ కార్పొరేషన్ కు 8 మంది డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు। ఇందులో ఇద్దరు ముస్లింలు అరికటిక దొంగ సర్టిఫికెట్ తీసుకువచ్చారని అన్నారు। నిజం చెప్పాలంటే ముస్లింలు నవరేట్గా షేక్లు కార్పొరేషన్ బీసీలుగా వర్తిస్తారని, వీరు బీసీడి కాదని ఇది ముస్లింలు గమనించాలన్నారు। సంబంధిత అధికారులకు ఈ విషయాలన్నీ తెలియపరిచి దొంగ సర్టిఫికెట్ వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు। ఆంధ్రప్రదేశ్ అరికటిక పోరాట సమితి అధ్యక్షుడు కటిక ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు మస్తాన్ మానుకోవాలని ఆ సంఘం ఉపాధ్యక్షుడు శివకుమార్, రాయదుర్గం సభ్యులు ఘాటుగా హెచ్చరించారు। రాష్ట్ర అరికటిక సంఘం ఉపాధ్యక్షుడు శివకుమార్ అయిన నేను ఈ రోజు మన అరికటిక రాష్ట్ర అరికటిక సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు। ఈరోజు ఆరికటిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్పొరేషన్లో ఇద్దరు ముస్లింస్కు మన ఆరికటికలో అనే వాళ్ళకి సర్టిఫికెట్ తీసుకొచ్చి వాళ్ళు ఆరికటిక డైరెక్టర్గా నియమింపబడ్డారు। అందులో వర్గంలో మస్తాన్ అనే ముస్లిం కటిక అనే వ్యక్తి డైరెక్టర్ పదవి ఆరికటికని పొంది ఈరోజు మా ఆరికటిక సంఘం పోరాట సమితి అధ్యక్షునిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు। ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం। మేమే స్వచ్ఛమైన ఆరికటికలు అనే విధంగా మాట్లాడుతూ ముస్లిం కటిక అనేది బీసీఈలో ఉంది, బీసీఈలో వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు షేక్ కార్పొరేషన్ అని। ఈ ముస్లిమీలో ఉన్నటువంటి ముస్లిం కటిక బీసీఈలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బీసీడి ఆరేకటిక ఫేక్ సర్టిఫికెట్ పొంది కార్పొరేషన్లో ఆరేకటిక ప్లస్ ముస్లిం కటిక రెండు కలిపి ముఖ్యమంత్రి వారిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడని చెప్పేసి చెప్పడము చాలా ఆయన అనాలోచిత నిర్ణయం, అనాలోచితంగా మాట్లాడడం అనేది తెలిసి మాట్లాడాల్సిందిగా ఈ మీడియా ముఖంగా తెలుపు చూసాం। ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంగా చెప్పారు 30,000 జనాభా వరకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్పినందువల్ల మనం ముఖ్యమంత్రి గారు మన ఆరికటిక 30,000 జనాభా ఖచ్చితంగా ఉంది అనే విధంగానే మన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు। ఈయన ముస్లిం కటిక సర్టిఫికెట్ తీసుకొని ఈరోజు మా యొక్క ఆరికటిక కులానికి వచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని తొడ్డిదారిన పొందిండేది కాకుండా మన యొక్క ఆరికటిక పోరాట సభ్యుడు అధ్యక్షుడు ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు। ఇది